ఐఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 0.5% డౌన్ తో అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కోట్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి కూడా మనకు మిశ్రమ సంకేతాలు వస్తున్నాయి. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ 10,850 పాయింట్ల మార్క్ మాత్రం నిఫ్టీ నిలబెట్టుకుందని చెప్పుకోవాలి. ఇప్పటిదాకా 10,833, 830 లో అండ్ 10,890 హై, ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ అటు ఇటుగా కదలాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ బాగా వీక్గా పర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి రెండు ట్విన్స్ నిరుత్సాహపరిచిన నేపథ్యంలో మనకి బ్యాంక్ నిఫ్టీ మీద ఎక్కువ ఒత్తిడి ఉంది. అండ్ వీటితో పాటు బ్యాంకింగ్, ఫిన్సర్వ్, రియాలిటీ, ఆటో రంగ కంట్రోల్లో కూడా అమ్మకాల ఒత్తిడి బాగా కొనసాగుతుంది. కొత్త గొప్ప ఐటీ అండ్ ఫార్మా మాత్రం ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీలో ఎస్పెషల్లీ ఓఎఫ్ఎస్ఎస్ ఆల్మోస్ట్ 4% మేర, అటు విప్రో, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ 3% మేర, ఎన్ఐఐటి మాత్రం మనకు 6 to 7% దాకా గెయిన్స్తో ఉంది. అటు ఫార్మా ప్యాక్లో దివిస్ ల్యాబ్స్ ఒకటి, సిప్లా, బయోకాన్ లాంటి స్టాక్స్లో కొద్దిగా 2 to 3% దాకా పాజిటివ్ యాక్టివిటీ మనం చూస్తున్నాం. ఫిన్సర్వ్ స్పేస్ ఇవాళ యాక్టివ్గా ఉంది. లైక్ ఎన్బిఎఫ్సీస్ అనుకోవచ్చు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మనకి ఎడెల్వైస్ ఆల్మోస్ట్ ఒక 5% దాకా గెయిన్స్ ఉంది. క్యాపిటల్ ఫస్ట్ లో ఆల్మోస్ట్ ఒక 4% దాకా గెయిన్స్ ఉంది. డిహెచ్ఎఫ్ఎల్ 3%, ఈక్విటాస్ ఆల్మోస్ట్ 9% దాకా లాభపడింది. క్యాపిటల్ ట్రస్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 20% దాకా లాభపడింది. ఉజ్జీవన్ ఒక 6%. ఇలా ఎస్పెషల్లీ ఎంతకాలం అయితే లిక్విడిటీ కరెన్సీతో ఇబ్బందులు పడుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కొద్దిగా ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అటువైపు వీక్ అవుతున్న స్టాక్స్ లో పేజ్ ఇండస్ట్రీస్ ఒక 3% దాకా నష్టపోయింది. ఎందుకంటే నిన్న బాగా పెరిగింది స్టాక్, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుంది. అలాగే హెచ్డిఎఫ్సి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ లో 2-2.5% దాకా వీక్నెస్ ఉంది. క్వెస్కార్ 4% దాకా నష్టపోయింది. ఇవాళ మేజర్ గా శంకరా బిల్డికాన్ సంబంధించిన స్టాక్ ఒకటి అండ్ సన్ఫార్మా ఒకటి లైమ్ లైట్ లో ఉన్నాయి. శంకరా బిల్డికాన్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 10% మేర నష్టపోవడం మనం చూస్తున్నాము. 562 రూపాయల స్థాయికి వచ్చేసింది. ఈ ఇయర్ లో 75% మేర శంకరా బిల్డికాన్ నష్టపోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏ కంపెనీ మనకి చాలా వర్స్ట్ గైడెన్స్ ని, వర్స్ట్ మార్జిన్ నెంబర్స్ ని శంకరా బిల్డికాన్ ప్రకటిస్తుంది. 10% వరకు ఉన్న ఎబిటా మార్జిన్స్ ని జస్ట్ ఒక 3 to 4% మాత్రమే పరిమితం అవుతాయి, మ్యాక్స్ 5 to 6% మాత్రమే పరిమితం అవుతాయని చెప్పి కంపెనీ యాజమాన్యం బయటకు వచ్చి ప్రకటించిన నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అని కూడా డౌన్ గ్రేడ్ చేశాయి ఆ శంకరా బిల్డికాన్ ని. నిన్న ఐడిఎఫ్సి చూసాం, గతంలో 1,060 రూపాయల టార్గెట్ ని కాస్త ఏకంగా 520 రూపాయలకు తగ్గించేసింది టార్గెట్ ని. దీంతో స్టాక్ ఇవాళ మరొక లో టచ్ చేయడం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో 560 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతూ వస్తుంది. అండ్ ఇంతకాలం చాలా అగ్రెసివ్ గా ఉండింది కంపెనీ. ఎక్స్పాన్షన్ ప్లాన్స్, స్టోర్స్ భారీగా విస్తరించాలని చెప్పి, దీనికి క్యాపిటల్ చాలా అవసరం ఉంటుంది. దానికి తోడు కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆ స్టోర్ ని, ఎక్స్పాన్షన్ ని ప్రస్తుతానికి తగ్గించేయడం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని పెంచుకోవడంతో పాటు ఇప్పటివరకు చాలా మీద ఫోకస్ పెట్టింది. వాటిని కేవలం ప్లంబింగ్ అండ్ శానిటరీ వరకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి యాజమాన్యం చెప్పింది. ఇవన్నీ కారణాల నేపథ్యంలో శంకరా బిల్డికాన్ పడుతుంది. మేబీ 450-500 లెవెల్స్ దగ్గర ఆగే అవకాశాలు కనిపిస్తున్నట్టు శంకరా బిల్డికాన్కి. ఎందుకంటే 2,400 లెవెల్స్ నుంచి స్టాక్ పడుతూ వస్తుంది కాబట్టి. ఇక అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదీ సార్. ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 60 to 80 పాయింట్స్ రేంజ్లో. బట్ బ్యాంక్ నిఫ్టీ బాగా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఇవాళ. రిమైనింగ్ టైంలో ఎన్ని స్టాక్స్ టు ట్రేడ్? ఇంకా ఇప్పుడు స్టాక్స్ ఆల్రెడీ చాలా స్టాక్స్ మనకి అటు ఇంట్రాడేలోనే పెరగడం, తగ్గడం, అంటే ఒక జిగ్జాగ్గా ఉన్నాయండి కొన్ని స్టాక్స్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 hours కి ఈ స్టాక్ పెరగొచ్చు, లేకపోతే ఈ స్టాక్ పడవచ్చు అని ఎగ్జాక్ట్ గా చెప్పడం అయితే కష్టం. బట్ ఓవరాల్ గా ట్రెండ్ అనేది మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే మెజారిటీ స్టాక్స్, ఎక్కువ శాతము స్టాక్స్ లో మనకి హై నుంచి కిందకి రావడమే ఎక్కువ చూస్తున్నాము. తర్వాత నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ నుంచి హైస్ ని, మార్నింగ్ వచ్చిన హైస్ ఏవైతే ఉన్నాయో అవి నిలుపుకోలేక న్యూ లోస్ ఫామ్ చేసుకుంటూ ఈ రోజు లో 10,872 దగ్గర లో ఫామ్ అయింది. అయితే చాలా ఒక 1 hour నుంచి ఆ లో కట్ కాటలేదు, 1.5 hour నుంచి. కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ ఈజీ క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఈ రోజు లో కట్ అయితే మళ్ళీ 10,820 అనేది నెక్స్ట్ టార్గెట్ గా నిఫ్టీకి చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం క్లియర్ గా వీక్ ఉందని చెప్పొచ్చు కంపేర్ టు నిఫ్టీతో. దానికి ప్రధాన కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వెయిటేజ్ ఎక్కువ హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఈవెన్ మనకి చూసుకుంటే ఎస్బీఐ కూడా మనకి ఎంతో కొంత బ్యాంక్ నిఫ్టీ వీక్ చేసింది. చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగుతుంది. కొన్ని ఐటీ కంపెనీస్, లాస్ట్ 2 days గా స్ట్రాంగ్ ఉన్న ఐటీ కంపెనీస్ ఈ రోజు కూడా బాగా స్ట్రెంత్ కనపరుస్తున్నాయి. అయితే ఐటీ కంపెనీస్ లో ఈ రోజు పక్కన పెడితే రేపటి కోసం ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే వాటిలో సెల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా కంపెనీస్లో పరంగా చూసుకుంటే చాలా వరకు మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని కొన్ని డాక్టర్ ఎడిస్ లాంటివి స్ట్రాంగ్ ఉన్నా కూడా లిపుల్ లాంటిది డేస్ లోస్ దగ్గర ఉంది. కాబట్టి క్లియర్గా ఇక్కడ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ అయితే మిడ్ క్యాప్లో లాస్ట్ ఫ్యూ డేస్గా వస్తున్న ఏదైతే డిక్లైన్స్ ఎక్కువ ఉంటున్నాయో ఈ రోజు కూడా సేమ్, అంటే పెద్దగా అంతా ప్రతిరోజు లాగా లేవు కానీ బట్ ఓవరాల్గా మిడ్ క్యాప్లో పెద్ద యాక్షన్ లేదండి. కొన్ని న్యూస్ బేస్డ్ స్టాక్స్లో యాక్షన్ ఉంది తప్ప మిగతా బై అండ్ లార్జ్ మొత్తం ఓవరాల్గా బ్రెత్గా చూసుకుంటే పెద్ద మిడ్ క్యాప్లో అంత యాక్షన్ లేదు. బట్ రానున్న రోజుల్లో మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అంటాను, బై అండ్ డిప్స్ ఇప్పుడే వెళ్ళొద్దని చెప్తాను. స్టాక్స్ మరింత పడే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీని సెల్ అండ్ ర్యాలీస్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా చెప్తాను. సో సూర్య గారు మీరు అలాంటి వ్యూతో ఉన్నారు అండ్ ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఈ పాయింట్లో కనిపిస్తున్నాయి, ఏదైనా పొజిషన్లు కానీ అనాలిసిస్ ఇంట్రాడే కానీ? సో అండ్ ఓవరాల్గా మేజర్ ఇండెక్స్లు అయితే మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర కొద్దిగా కన్సల్టేషన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో దానికి మేజర్ రేపు రాబోయే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. సో పాలసీ అవుట్కమ్ వచ్చే వరకు ఈ సపోర్ట్ లెవెల్ని హోల్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీకి 10,780 అనేది ఒక కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి 26,570 అనేది ఒక కీలకమైన సపోర్ట్. ఆ సపోర్ట్ జోన్ పైన ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సెక్టర్ వైజ్ గమనిస్తే ఒక ఫార్మా సెక్టర్ కొద్దిగా స్ట్రాంగ్గా అప్ సైడ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఫార్మాలో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఒక షార్ట్ టైం ట్రేడింగ్ పరంగా ఒక లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటో సెక్టర్లో M&M, మారుతి వీటిలో కొద్దిగా సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఐటీ సెక్టర్స్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ కానీ అదే ఇంకా కొద్దిగా అప్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాంట్లో లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, అదే టెక్నికల్ ఓవర్ వ్యూ. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. అభినవ్ మెయిల్ చేస్తున్నారు, సన్ ఫార్మా అండ్ శంకరా బిల్డికర్ రెండు పడుతున్నాయి, ఈ టైంలో బై చేసుకోవచ్చా అని. రెండు ఫాలింగ్ స్పాట్స్ లాంటివే కనిపిస్తున్నాయి. వాళ్ళు రామ్దేవ్ అగర్వాల్ మోతిలాల్ ఆయన మాట్లాడుతూ కొద్దిగా చాలా మంచి స్టాక్ బట్ రాంగ్ టైమింగ్లో ప్రశ్న ఎదుర్కొని ఉంది, మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆగచ్చేమో అన్న ఒక వ్యూ ఆయన చెప్తున్నారు. బట్ మీరు సన్ ఫార్మా అండ్ శంకరా బిల్డికర్? సన్ ఫార్మా అంటే ఆగడము ఆగచ్చేమో, బట్ ఆగడం వేరు పెరగడం వేరండి. సో ఒక స్టాక్ ఆగినంత మాత్రం పెరుగుతుంది నేను అనుకోను, అంటే ఈ లెవెల్ నుంచి పెరగవచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో ఇన్సైడ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఫాల్ అనమాట. సో ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే అంటే ఒకప్పుడు వీళ్ళు ర్యాన్ బ్యాక్స్ తీసుకోవడం దగ్గర నుంచి చూసుకుంటే సన్ ఫార్మా పతనం అనేది స్టార్ట్ అయిందండి. ర్యాన్ బ్యాక్స్ ఇండియాలో టాప్ 2 కంపెనీ, వాళ్ళ ప్రోడక్ట్ని వీళ్ళు ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. సో దాని కారణంగా దాని నుంచి వస్తున్న నెగిటివ్ రిజల్ట్ సన్ ఫార్మా మీద పడిపోయింది. సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి, మనం చెప్పుకోవడానికి టైం చాలదు. బట్ ఏదైనప్పటికీ నేను సన్ ఫార్మా మీద అంత బులిష్ అయితే లేను. దానికన్నా వేరే స్టాక్స్ మనకి చాలా ఇప్పుడు గ్లెన్ మార్క్ తీసుకోవచ్చు, అజంతా ఫార్మా వైపు వెళ్ళొచ్చు. సో అటువంటి వాటి వైపు వెళ్ళమంటాను. తర్వాత శంకరా బిల్డికాన్ విషయానికి వస్తే ఇది కూడా ఏంటంటే హైప్ అనమాట. ఒక టైంలో బిల్డింగ్ ప్రొడక్ట్స్ మీద చాలా ఫోకస్ పెట్టేసి వీళ్ళు చాలా పెద్ద ఎత్తున స్టాక్ పెరిగింది. తర్వాత ఈవెన్ కొంచెం ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అని కూడా అనుకోవచ్చు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి గ్రోత్ ఆ విధంగా కనపరచలేకపోయారు. దీనితో మార్కెట్లో లిక్విడిటీ కూడా తగ్గిపోయింది. మిడ్ క్యాప్లో హెవీ సెల్లింగ్ ఉంది. నేను అనుకోవడం ఇది ఇంకా వీక్ కావచ్చు, పడుతున్నాయి కదా అని కొనొద్దని చెప్తాను. బెంగళూరు నుంచి అమల కాలర్. హలో సార్, 33,000 ఉంది సార్ షేర్. ఓకే, ఇప్పుడు తగ్గింది కదా, యావరేజ్ చేసుకోమంటారా లేదా ఇప్పుడు 27 కదా ఇంకా కొన్ని షేర్స్ తీసుకోమంటారా? పేజ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే స్టాక్ కొద్ది రోజు బాగా వీక్ అయిపోతూ వస్తుంది, మార్జిన్స్ కూడా తగ్గుతున్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఒకప్పుడు అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి ఇది, అందులో డౌట్ లేదు. అయితే ఈ రీసెంట్ డేస్ లో చూసుకుంటే ఇది కంటిన్యూగా వీక్ అయిపోతూ ఉన్న స్టాకు నేను అనుకోవడం ఇప్పట్లో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది దీంట్లో ఉండకపోవచ్చు అండి. నేను అనుకోవడం 25,832 ప్రస్తుతానికి ఉంది. 22,000 లెవెల్స్ ని ఈజీగా టెస్ట్ చేసే అవకాశం ఉంది. మధ్య మధ్యలో చూస్తున్నాము ఇది యాక్చువల్ గా అది 35,000 నుంచి కంప్లీట్ డౌన్ ట్రెండ్, మధ్యలో చిన్న ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్స్ ఉన్నాయి. బట్ అవి ఏవి కూడా సస్టైన్ కాలేకపోతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం మీరు యావరేజ్ చేసుకోవకండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 22,000 ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే అక్కడ యావరేజ్ చేయండి. అప్పుడు కూడా అప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితులను బట్టి ఒకవేళ 22,000 కానీ బ్రేక్ అయిందంటే నేను అనుకోవడం 1,860 లెవెల్స్ టెస్ట్ చేసి 18,600 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు బళ్ళారి నుంచి నాగేశ్వరరావు. సార్ నమస్తే, నా పేరు నాగేశ్వరరావు బళ్ళారి. చెప్పండి. ఎస్ బ్యాంకు తర్వాత మదర్సన్ సుమి అండ్ జేఎస్డబ్ల్యూ టీయు ఈ మూడు ఏమైనా కరెంట్ రేట్ లో కొనొచ్చా? ఎంతకాలానికి అండి? ఒక 6 months to 1 year సార్. ఎస్ బ్యాంకు మదర్సన్ సుమి, ఎస్ బ్యాంక్ మదర్సన్ సుమి, జేఎస్డబ్ల్యూ టీ. ఓకే, టూ స్టాక్స్ తీసుకుందాం. ఎస్ బ్యాంక్ మదర్సన్ సుమి అయితే చాలా వరకు మేజర్ సపోర్ట్స్ ని బ్రేక్ డౌన్ చేశాయి కాబట్టి వాటిలో బయింగ్ అయితే అంత అడ్వైజబుల్ కాదండి. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ విషయానికి వస్తే మాత్రం మీరు కొద్దిగా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత 278 కానీ 280 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు ఒకసారి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇన్ కేసు 275 కనుక బ్రేక్ డౌన్ అయితే అక్కడ మీరు లాంగ్స్ ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా లాస్ట్ 2.5 years లో ఏదైతే అప్ సైడ్ సైకిల్ ఉందో అది ఇక్కడ నుంచి మళ్ళీ అదే సైకిల్ కంటిన్యూ అవుతుందని అనుకోలేము. సో ప్రస్తుతానికి అయితే కరెక్షన్ మోడ్ లో ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్ శ్రీనివాస్ హలో హలో చెప్పండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుంది. అరవింద్ ఇండస్ట్రీస్ తీసుకున్నారా? లేదు తీసుకోలేదు. ఇంకా ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా లేదా ఇంకా వెయిట్ చేయాలా? ఓకే అరవింద్ అంటే అరవింద్ డీమర్జ్ అయ్యి 3 కంపెనీలుగా మారిన తర్వాత కొద్దిగా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయని వాదన అనిపిస్తుంది. కరెక్టేనండి, మనకి ఈ డీమర్జ్ అయిన తర్వాత అంటే వాల్యుయేషన్స్ పరంగా ఓకే, కానీ స్టాక్ కూడా బాగా అంటే ఇన్వెస్టర్స్ అని ఒక బాగా అంటే సతాయిస్తున్న స్టాక్ గా చెప్పొచ్చు అండి. ఇది కొన్ని ఏళ్ల పాటు, ఈవెన్ నెలలు కూడా కాదు. ఓకే, కరెంట్ అవర్స్ లో మీరు పిక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడే ఈ రోజుకి ఈరోజు కొనాల్సిన అవసరం అయితే లేదండి. స్టాక్ అయితే అటు స్ట్రాంగ్ అయితే లేదు. మనకి రీసెంట్ గా డిమర్జ్ అయిన తర్వాత మనకి ప్రైస్ పరంగా కూడా మనకి ఒక రేంజ్ లో ఉంది కాబట్టి ఎటువంటి మూవ్ అయితే లేదు. నా ఉద్దేశం ప్రకారం బాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు కొనుక్కోండి. అయితే ఇప్పుడే వద్దు, మీరు ఇప్పుడే కొనకండి, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ 3 to 4 months లో మనకి అవకాశాలు దొరుకుతాయి, ఇంకా ఫర్దర్ గా ప్రైస్ కరెక్షన్స్ రావచ్చు, అప్పుడు కొనుక్కోమని చెప్తాను. సత్యనారాయణ మూర్తి నమస్కారం అండి. చెప్పండి. ప్రెజెంట్ లెవెల్ లో 2-3 years కోసం కొనుక్కోవచ్చు అండి. నాట్కో ప్రిఫర్ చేస్తారా లేకుంటే అరవిందో ప్రిఫర్ చేస్తారా 2 to 3 years టైం హోరిజన్ కోసం? చూడండి, నా పరంగా అయితే అరవిందోకి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది అండి నాట్కో కన్నా. నాట్కో కూడా వెళ్ళొచ్చు, ఇది ఈ మధ్య బాగా కన్సల్టేషన్ లో ఉంది, బాగా మిగతా ఫార్మా లాగా పెద్ద పెరగలేదు, వెళ్ళవచ్చు, రెండు కూడా వెళ్ళొచ్చు. బట్ నా చాయిస్ అయితే అరవిందో వెళ్ళమని చెప్తాను. తిరుపతి నుంచి విశ్వనాథ్ మరొకరు. విశ్వనాథ్ గారు మీరు ఆల్రెడీ 60 బై చేస్తున్నారు, చాలా వరకు మీరు లాసెస్ లో ఉన్నారు. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తానండి. వీలైనంత వరకు ఏదైనా ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ముఖ్యంగా 45 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే కనుక. అదేవిధంగా డౌన్ సైడ్ లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అంటే ప్రీవియస్ గా వచ్చింది 30 rupees దగ్గరలో ఉంది. సో మీరు ఇన్ కేసు 30 rupees కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. దీంట్లో ఓవరాల్ గా ఇప్పట్లో అప్ సైడ్ అనేది ఇంకా ఇమీడియట్ గా వస్తుందా అంటే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓకే, నాగేశ్వరరావు అడుగుతున్నారు జన్బుక్ ఫార్మా 700 rupees తీసుకున్నారట, 375 షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చా? జన్బుక్ ఫార్మా వాల్యూమ్స్ తో స్టాక్ యాక్టివిటీ వచ్చి ఉంటుంది. 375 షేర్స్ 700 rupees లో. ప్రస్తుతానికి మీరు స్లోగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తానండి. అంత గొప్ప స్టాక్ అయితే కాదు కాబట్టి చాలా వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ర్యాలీస్ లో 585 లో ఉంది, 750 లో తీసుకున్నారు, లాస్ట్ లో ఉన్నారా? ప్రస్తుతానికి అంటే ఇంతకుముందు ప్రాఫిట్ అనుకున్నాను, బట్ ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, బట్ ఇది గొప్ప కంపెనీ అయితే కాదండి. అంటే గ్రేట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ అయితే కాదు. కాబట్టి ర్యాలీస్ లో మాక్సిమం మీ రేట్ వచ్చిందంటే అది ఇప్పుడే టైం బట్టే చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు రేట్ వచ్చిందంటే అదృష్టంగా భావించి మీరు ఎగ్జిట్ కామని చెప్తారు. పవన్ కుమార్ అడుగుతున్నారు, హైడెల్బర్గ్ లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? 138 రూపీస్ లో ఆయన తీసుకున్నారట. హైడెల్బర్గ్ అంటే హైడెల్బర్గ్ సిమెంట్ విషయానికి వస్తే ఓకేనండి, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ గా కంటిన్యూ చేసుకోమని చెప్తాను. బట్ ఒక మీరు షార్ట్ టర్మ్ వ్యూ అయితే మాత్రం మీరు ర్యాలీస్ లోనే ప్రాఫిట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మిడ్ క్యాప్ అంతా కంటిన్యూ ర్యాలీస్ ఉండవండి. మిడ్ క్యాప్ అయితే లాస్ట్ 2 days గా కొంత ఈ సిమెంట్ కంపెనీస్ కొంచెం పెరిగాయి. ఐసీసీ లాంటిది 1500 పైకి రావడము కనపడింది. మీరు పెద్ద ప్రాఫిట్ లేరు అంటే మీరు 138 తీసుకున్నారు, ఇప్పుడు 150 ఉంది. బెటర్ ఏంటంటే క్లోజర్ గా 160 ఆ లెవెల్కి వస్తే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. లేదా 146 దగ్గర ఆర్ 148 దగ్గర క్లోజర్ గా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని కంటిన్యూ చేసుకోండి. బాబా సాయి అని అడుగుతున్నారు, శ్రీలేదర్స్ అండ్ ట్రైడెంట్ ఈ 2 స్టాక్స్ 3 to 5 years టైం హోల్డింగ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ట్రైడెంట్ అండ్ శ్రీలేదర్స్. సో ట్రైడెంట్ మీరు 2 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే చాలా వరకు కరెక్షన్ జరిగిపోయింది. రీసెంట్ గా కీలకమైన సపోర్ట్ దగ్గర మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ బయింగ్ కి వెళ్తే కనుక మీరు స్టాప్ లాస్ అనేది 50 రూపీస్ దగ్గరలో పెట్టుకోండి. అప్ సైడ్ బౌన్సర్స్ వస్తే కనుక దీనికి 85 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ గా ఉంది. సో దాన్ని క్రాస్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ట్రేడింగ్ పాయింట్ లో తీసుకోవాలనుకుంటే మీరు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోండి. ఓకే ఫైన్, మనకి ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సమయం నిలిచిపోతుంది. ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేస్తున్నాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.